గౌరవనీయులైన మంత్రివర్యులు, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి బాబు వాల్యూమ్ పెంచా మైకు రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి అధికారులు, సమావేశంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మొదటగా ఒక అధునాతనమైనటువంటి చక్కటి హంగులు కలిగినటువంటి జిల్లా పరిపాలనా భవనం కలెక్టరేట్ని ఈరోజు ఆవిష్కరింపజేసుకున్నందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. దీనికి చాలా కష్టపడి నిర్మించి మీకు అందించినటువంటి మన రోడ్లు భవనాల శాఖ మంత్రి గారికి, అట్లాగే ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ గణపతి రెడ్డి గారికి, ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ను మన తెలంగాణ బిడ్డ శ్రీమతి ఉషారెడ్డి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మనందరి పక్షాన తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే సోమేష్ కుమార్ గారు చెప్పారు, పరిపాలనా సంస్కరణలు బాగా తెచ్చుకున్నాం, అవన్నీ పరిపుష్టం కావాలి, బాగా జరగాలి, అప్పుడే మనకు అనుకున్నటువంటి ఫలితాలన్నీ వస్తాయి, లేకపోతే రావు. అనుకున్న పద్ధతిలో అగో అంటే 6 నెలలు అన్నట్టు కాకుండా, ప్రభుత్వం అంటేనే ప్రజలకు ఒక యాస్ట అన్నట్టు కాకుండా పనులు చకచక జరగాలి. అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి. అట్లా జరిగిన నాడే ప్రజాస్వామ్యం పరిపక్వమైనట్టు లెక్క. దట్ ఈజ్ వాట్ ఈస్ ది మెచ్యూరిటీ ఇన్ డెమోక్రసీ. ఇంత ఫ్లో లాగా జరిగిపోవాలి పనులు. ఇంత తట్టుకొని పట్టుకొని పైరే వీలు చేసి గందరగోళం అనేది లేకుండా పోతే, అది మనం సాధించగలిగితే మన పరిపాలన సంస్కరణలకు ఒక అర్థం. అది సాధించే ప్రక్రియ, ప్రయత్నం చాలా తీవ్రంగా మన రాష్ట్రంలో జరుగుతున్నది. ఇంకా కూడా మనం ముందుకు పోవాలి. దానిలో భాగంగా ఇప్పుడు దయాకర్ రావు గారు, ఇక్కడ ఉండబడే ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు కలిసి వాళ్ళు చెప్తున్నది నాకు చాలా రోజులుగా, అంటే సరే గతంలో ఏదో పద్ధతిలో జరిగిపోయింది, ఇప్పుడు మటుకు మాకు 2 చారిత్రక నగరాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ లాక హనుమకొండ వరంగల్ అనేది ఉన్నాయి కాబట్టి వీటి జూరిస్డిక్షన్లు కొంచెం సర్దుబాటు చేసి హనుమకొండ జిల్లా వరంగల్ జిల్లా అని పెట్టండి, చాలా బాగుంటుందని చెప్తున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ప్రముఖులంతా నాకు సంతకాలు పెట్టి ఇచ్చింది దరఖాస్తు, మరి చేసుడా? మీరు కూడా ఆమోదిస్తున్నారు. మీరందరూ చెప్పిన తర్వాత దాని ఆటంకం ఉండదు, అది చీఫ్ సెక్రటరీ గారికి ఏం అబ్ జూరా లోక్ చాహరాయితో వీళ్ళకు ఇసుకు ఆగే బడానా చెయ్యి. మీకు 2-3 రోజులనే ఉత్తర్వులు కూడా ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తాం. ఆ పక్కన మన ఆటో నగర్ స్థలం కానీ, అజంజాయి మిల్ లోపల స్థలం కానీ, ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇట్లాంటి కలెక్టరేటే అక్కడ కూడా వస్తుంది బ్రహ్మాండంగా. దాన్ని వరంగల్ కలెక్టరేట్గా వ్యవహరిస్తాం, దీన్ని హనుమకొండ కలెక్టరేట్గా వ్యవహరిస్తాం. అన్ని రకాల కార్యాలయాలు మంచి చెడ్డ అక్కడి నుంచి జరుగుతుంది. ఆ తూర్పు భాగం పట్టణం కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కూడా సాధిస్తుంది, అది మనకు సంతోషకరం కూడా ఉంటుంది. అది ఓకే కదా? రెండవది, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా మింగేసి మర్చిపోయినారు. నిన్ననే నేను వరంగల్కు ఒక వెటర్నరీ కాలేజీ కూడా మంజూరు చేసిన, అది సిద్దిపేటలో నేను ప్రకటించడం జరిగింది. రాష్ట్రానికి నలువైపులు రావాలన్నప్పుడు ఆ ఉత్తర ప్రాంతంలో సిద్దిపేట, తూర్పు ప్రాంతంలో మన వరంగల్, దక్షిణ ప్రాంతంలో నల్గొండ, పశ్చిమ ప్రాంతంలో నిజామాబాద్, ఈ జిల్లాలకు అంటే ఈ కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది.
వరంగల్ యొక్క పరిస్థితి ఏంది అంటే డెఫినెట్గా రెండవ అతి ముఖ్యమైన పట్టణం మన తెలంగాణ రాష్ట్రంలో. అనేక కారణాల వల్ల జరగాల్సిన అభివృద్ధి జరగలే. ఇప్పుడు జరగాలి. దయాకర్రావు గారికి ధన్యవాదాలు, సత్యవతి గారు కూడా ధన్యవాదాలు. మేము చేసి చూపిస్తాం తప్పకుండా అని చెప్పినారు. రెండు మూడు పనులు అయితే మీరు అర్జెంటుగా చేయాలి. ఒకటి, ఇది రాజుల కాలం కాదు, రాచరిక వ్యవస్థ కాదు. వేరే కలెక్టరేట్లని మేము ఇనాగ్రేట్ చేస్తే అద్భుతంగా ఉన్నాయి అవి. మీరు దీన్ని చూసుకొని ఇటుకే మురిసిపోతాను, కానీ నేను మురవలేదు. కారణం ఏంటంటే హెలిప్యాడ్ వేరే కాడ దిగి ఇటుకి రావాలి. వేరే కలెక్టరేట్లలో బ్రహ్మాండంగా ఎక్కడ హెలిప్యాడ్ అక్కడనే ఉంది. 25-30 ఎకరాల స్థలం కూడా ఉంది. చాలా బాగుంది. అద్భుతమైన లాన్స్, వచ్చిన ప్రజలు సేద తీరేటట్టు అదంతా కూడా ఉంది. మీది కూడా మీ సుభేదారి పేరు మీద ఉన్నటువంటి కార్యాలయం. దీని చరిత్ర చాలామందికి తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. యాక్చువల్లీ నిజాం రాజు పరిపాలించే కాలంలో ఈ వరంగల్ జిల్లా ఈ పక్కంత ఇప్పుడు పోయింది, కానీ అప్పుడంతా అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉండి వాళ్ళు వేట కోసం వచ్చేవాళ్ళు ఇక్కడికి. వేట కోసం వచ్చి కొన్ని రోజులు ఇక్కడనే ఉండేవాళ్ళు. భువనగిరిలో మనకు చాలా పెద్ద గెస్ట్ హౌస్ కనపడుతుంది, R&B గెస్ట్ హౌస్ కింద ఉంది. మనం తెలియక కొంత తెలిసి కొంత డాగ్ బంగ్లా కాదు, అది డాక్ బంగ్లా. అది ఉర్దూ పదం. డాక్ అంటే పోస్ట్. రాజు వస్తున్నప్పుడు అప్పుడు హెలికాప్టర్లు ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు రోడ్డు మార్గంలో గుర్రాల బగ్గీలలో వచ్చేది. వచ్చినప్పుడు మధ్యలో ఆయనకు వచ్చినటువంటి కరస్పాండెన్స్ ఆ పోస్ట్ చూడడానికి అక్కడ భువనగిరి కాడ ఆగేది. ఆయన ఎంబడి పెద్ద పటాలం కథ అదంతా ఉంటాయి, ఆ గుర్రాలని ఉంటాయి కాబట్టి అంత పెద్ద గట్టిది భువనగిరిలో 4-5 ఎకరాలలో ఉంటుంది. అట్లా ఇక్కడ వారు విడిది కోసం కట్టినటువంటి ఈ బిల్డింగ్ ఇది. దీని పేరు యాక్చువల్గా హైవానే షాహీ. నిజాం నవాబ్ వచ్చినప్పుడు ఇక్కడ నివాసం ఉండి వేటకు పోయేటువంటి బంగ్లా ఈ బంగ్లా. అట్లానే ఈ వరంగల్ చారిత్రక నేపథ్యంలో సుబాగా ఏర్పడదు కాబట్టి ఆ సుబేదారు కూడా ఈ పక్కన కార్యాలయం పెట్టి దీనికి సుబేదారి అని పేరు పెట్టింది. అట్లా జరిగినటువంటి కథ. మొత్తం కాంప్లెక్స్ తీసినప్పుడు సుమారుగా 16-17 ఎకరాల జాగ ఉంది. అంత అద్భుతంగా ఉంది. ఆ కలెక్టర్ బిల్డింగ్ కూడా వర్షాలు పడి కురుస్తూ ఉంది. చీఫ్ సెక్రటరీ గారికి నా రిక్వెస్ట్, నిన్న సిద్దిపేటలో కానీ కామారెడ్డిలో కానీ ఇతర 30 జిల్లాలలో మనం ఏదైతే కడుతున్నామో, కలెక్టర్లకు అధునాతనమైనటువంటి చక్కటి నివాస కార్యాలయం కడుతున్నామో, యహా సే భీ ఏ పురానా బిల్డింగ్ హటనా చాయే ఆర్ కలెక్టర్కి లేక నయా బిల్డింగ్ బన్నా చాయే. అది ఒక 2 ఎకరాలలో పడితే చాలా ఎక్కువైపోతుంది. 2 ఎకర్స్ దానికి తీసుకొని మిగిలిందంతా కూడా జిల్లా కలెక్టరేట్ కోసం పెట్టాలి. ఆ జాగా అంతా ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. ఆ విధంగా చేసినట్టయితే ఇది కలెక్టరేట్ అంటే చాలామంది ఇంతకుముందు వేరే కథ ఉండి, బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డటువంటి ఒక నియంతృత్వ విధానంలో భాగంగా కలెక్టర్లు పనిచేసేవారు. నన్ను అడిగితే గ్యారంటీగా కలెక్టర్ పేరు కూడా మార్చాలి అసలు. అయితే ఎందుకంటే కలెక్టర్ అంటే కలెక్ట్ చేసేవాడు. ఆ రోజులలో రెవెన్యూ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండేది. భూమి శిస్తు చాలా ఇంపార్టెంట్ ఆదాయ వనరుగా ఉండేది ప్రభుత్వానికి. ఆ సిస్టమ్, భూమి శిస్తు వసూలను అనుసరించుకొనే గ్రామంలో పటేల పట్టవారి వ్యవస్థ కూడా వచ్చింది. జిల్లా కలెక్టరు ఆయన కింద కథ కారఖాన పోయి కింద వెళ్ళా ఆ వ్యవస్థ ఉండేది. అది పరమ దుర్మార్గమైన వ్యవస్థ అని చెప్పి దాన్ని తీసేశారు. దాని తర్వాత పరిణామక్రమంలో VRO వచ్చింది. ఇక వాళ్ళు ఎట్లా ఉండరో నేను చెప్పే అవసరం లేదు. వాళ్ళని మనం కూడా ఈ మధ్య తీసేసాం. ఇప్పుడు కొద్దిగా ప్రజలు ఫ్రీ అయినరు. ధరణి పోర్టల్ వచ్చింది. ఎవరికి సులోటు కొట్టేయలేదు, ఎవరికి దండం పెట్టేది, బడన కొడితే కనబడుతుంది అంత చరిత్ర. అంతకుముందు పాని నగలు తీసుకోవాలంటే ఇక పడరాని పాటలు. ఆ పాటలు ఏంటివో మీకు తెలుసు, నేను చెప్పా. ఇక పొద్దాక వాళ్ళని ఇచ్చినట్టు కూడా అయితే మంచిది కాదు. కాబట్టి ధరణి బాగానే ఉందా? చప్పుడు వస్తలేదు. అది అట్లే ఉండన్నా బంద్ చేద్దామా? కొనసాగాలి. ఎక్కడ పోయినా నేను అడుగుతా ఉన్నా ఏం అభిప్రాయం వస్తుందని చెప్పి. గతంలో మనం పడ్డ బాధలన్నీ పోయి రిజిస్ట్రేషన్ అంటే మ్యూటేషన్ అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్. రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మ్యూటేషన్ అయిపోతుంది, పాస్ బుక్ కూడా చేతికిస్తారు, ఇంటికి వెళ్ళిపోతున్నాం హ్యాపీ. అంత బాగా ఆ సిస్టమ్ వచ్చింది. సుమారు దగ్గర 6 లక్షల రిజిస్ట్రేషన్లు ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్నటికే మేము హైదరాబాద్ ఉన్నప్పటికీ లెక్క
5.5 lakhs దాటిపోయింది. నిన్న ఈ 2 రోజుల లెక్క లేదు. దగ్గర దగ్గర 6 లక్షల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఎటువంటి అడావులు లేకుండా, ఇబ్బంది లేకుండా చాలా ఫ్లోలో చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇట్లా జరగాల, ఇంకా చాలా జరగాల్సిన అక్కర్నది ముందు ముందు. అట్లా జరిగినప్పుడు ఏంటంటే మధ్యలో ఈ తాబేదారులు, పైరవకారులు వీళ్ళంతా ఉండరు. ప్రజలకు మంచిగా పారదర్శకంగా చక్కగా నీట్గా పరిపాలన అందుతుంది. ఆ సంస్కరణలు మున్సిపాలిటీలు కూడా రావాల్సిన అక్కర ఉన్నది, ఇంకా కొన్ని చోట్ల రావాల్సిన అక్కర ఉన్నది. ఆ పారదర్శకత పెరగాల్సిన అక్కర ఉన్నది. అవన్నీ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం, ఆ ప్రకారంగా వాటి కూడా తెచ్చుకుందాం. రెండవది వరంగల్ డెఫినెట్గా చక్కటి పరిశ్రమల కేంద్రం కావాలి, అదేవిధంగా గొప్ప విద్యా కేంద్రం కావాలి, చాలా గొప్ప విద్యా కేంద్రం కావాలి, చాలా గొప్ప వైద్య కేంద్రం కూడా కావాలి. ఈ తూర్పు మొత్తం తెలంగాణకు ఇది ఒక హెడ్ క్వార్టర్ కావాలి. ఈరోజు ఇంతకుముందే మన వాళ్ళు మంచిగా అరేంజ్మెంట్ చేసి చాలామంది వేద పండితులు గొప్ప పూజా కార్యక్రమం చేసి ఆ వరంగల్కు ఆసుపత్రి కోసం శంకుస్థాపన చేసినాం. గణపతిరెడ్డి గారికి, ఆర్ఎన్బి మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్, ప్రపంచంలో ఇలా అత్యాధునికమైనటువంటి చాలా గొప్ప హాస్పిటల్స్ కెనడాలో ఉన్నాయని చెప్తున్నారు. ఈ మధ్య నేను ఎంక్వైరీ చేస్తే మన రాష్ట్ర గవర్నర్ గారు, ఆమె భర్త గారు కూడా మేము అక్కడ చదువుకున్నామండి కెనడాలో, చాలా బాగా ఉన్నాయి అని చెప్పినారు. మీరు దయచేసి సత్వరం, ఈ కరోనా గడబడి కూడా కొంత పోయింది కాబట్టి, వైద్యశాఖ కార్యదర్శి గారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు, వైద్యశాఖ వైస్ ఛాన్సలర్ గారు, ఆర్ఎన్బి మినిస్టర్ గారు, అట్లానే ఈఎన్సి ఆర్ఎన్బి గారు, మీరు మాత్రం పోకుండా ఒక ఎంపీని, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను, ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా తీసుకొని మీరు తక్షణం కెనడా దేశం విజిట్ చేస్తారండి. అక్కడ వీడియోలు తీసుకురండి, ఫోటోలు తీసుకురండి, దాని తలదన్నే విధంగా మనం కట్టుకుందాం. గట్లనే అనేది దానికంటే కూడా ఇంకా గొప్ప ఉండేటట్టు మనం కట్టుకుందాం. ఈ కట్టడం కూడా ఎట్లా రావాలని నేను కోరుతున్నాను మీతో. నాకేమో ఇంజనీరింగ్ అది రాదు. అయితే కోరేది ఏంది, ఎన్ని రకాల వైద్య విభాగాలు ప్రపంచంలో ఈరోజు ఉన్నాయో అన్నీ ఇక్కడ రావాలి, ఒకటే ప్రెమిసిస్లో రావాలి. మనకేమి ఓ 2 పనులు చేసుకోవాలి మనం. ఒకటి, మహిళలు ప్రసవిస్తేనే మనందరం పుట్టినాం అంతే కదా, కాబట్టి మాతా శిశు సంరక్షణ చాలా ప్రాధాన్యమైన విషయం. ఆ టైం చాలా క్రూషియల్ టైం. మనం ఒక చిన్న ప్రయత్నం చేసినాం, కొంతవరకు రిజల్ట్ సాధించగలిగినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన టైంలో ఈ ఎంఎంఆర్, ఐఎంఆర్ అంటారు ఇంగ్లీష్లో, ఎంఎంఆర్ అంటే మదర్ మోర్టాలిటీ రేట్, చావుల శాతం, అట్లనే ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ అంటే శిశువు. ఈ ప్రసవ సమయంలో కలిగే అనేక అనర్థాల వల్ల తల్లులు ఎంతమంది చచ్చిపోతున్నారు, పిల్లలు ఎంతమంది, అప్పుడే పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు అనే ఒక కులమానం ఉంటుంది ప్రపంచంలో. దాన్ని అట్లా కొలుస్తారు, ఐఎంఆర్ ఎంఎంఆర్ అని కొలుస్తారు. అది చాలా ఎక్కువ ఉండే తెలంగాణ కొత్తగా ఏర్పడేటప్పుడు, ఇప్పుడు చాలా తగ్గించినాం, చాలా డౌన్ అయింది. ఆ రేటు తగ్గి మనం చాలా దేశంలో 1-2 ప్రాంతంలో ఉన్నాం. ఇది డాక్టర్లకు తెలిసి విషయం బాగా. దానికోసం నేను కోరుతున్నది ఏంటంటే, ఒక వరంగల్ కాదు, యావత్తు తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఇంతకుముందు ఏదో జరిగింది, దేవుని దయమికి నడిచిన భగవానికే భరోసా చెల్తేగే, కానీ ఇంత అభ్యుదంగా ఉండే తెలంగాణ, ఇంత గొప్పగా ప్రోగ్రెసివ్గా థింకింగ్ చేసే తెలంగాణ అట్లా అనాగరికంగా ఉండడానికి వీల్లేదు. మనం నాగరికంగా మారాలి. మారానంటే హెల్త్ సెక్రటరీ గారిని నేను కోరుతా ఉన్నా, మొత్తం ఇక్కడ అంతా వైద్య డిపార్ట్మెంట్ అంతా ప్రముఖులంతా ఉన్నారు, వారందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, ప్రతి పాత తాలూకా సెంటర్లో ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఎక్స్క్లూజివ్గా రావాలి తెలంగాణ వ్యాప్తంగా. ప్రసూతి కేంద్రాలు, గైనకాలజిస్టులు, దానికి సంబంధించిన వ్యవహారం, అంటే ఆల్మోస్ట్ ప్రతి తాలూకా సెంటర్లో ఒక మినీ నీలోఫర్ హాస్పిటల్ రావాలి. అది డ్రీమ్. దానికి కానీ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఎంజీఎం కాడ పట్టుకుంటే, కూరగొట్టిన జైలు జాగ పట్టుకుంటే, పాత కాకతీయ మెడికల్ కాలేజీ పట్టుకుంటే, కేఎంసీ కూడా పట్టుకుంటే 200 ఎకరాల పైచీలకు జాగ నగరం నడిబడులో మనం ఇప్పుడు దొరకబట్టి. ఆ జైలు కూరగొడితే నాకేమైనా నచ్చేది ఉన్నది ఆ కిరీటం.
దాన్ని కూడా కొంతమంది సన్నాసులు విమర్శిస్తున్నారు. పర్వాలేదు, వాళ్ళకే వదిలిపెడతాము. అది ఎప్పుడో 135 ఏళ్ళ కింద కట్టిన జైలు, జైలు ఉంటుంది వాళ్ళు ఖైదీలు. పొద్దున్నేస్తే పట్టణంలోకి వాడు వచ్చేది లేదు, పట్టణం వాడు కూడా అలా పోయేది లేదు. ఆ జైలు ఆడ 5 కిలోమీటర్లు అవుతారంటే మనకు నష్టం వచ్చేది ఉన్నదా, ఏమొస్తుంది? దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడేటువంటి కొత్త పిచ్చి ఉంటారు కదా, ఇక వాళ్ళు ఎప్పటికుంటారు. వాళ్ళు ఎక్కడోళ్ళు కూడా నేను 2 సభలలో చెప్పిన, మీరు కూడా అయిన ఉంటారు చాలా మంది. సో అట్లా వాటిని అన్నిటి ఖాతరు చేయకుండా తీసుకున్నాం. ఎంజీఎం హాస్పిటల్, ఐ హాస్పిటల్, హెల్త్ యూనివర్సిటీ భవనం, ఇప్పుడు జైలును కూలగొట్టి ఖాళీ చేసిన స్థలం, ప్లస్ కేఎంసీ కాలేజీ, ఇవన్నీ కలిపితే 200 ఎకరాల పైచీలకు అవుతుంది. నేను హెల్త్ సెక్రటరీ గారిని, డిఎంఈ రమేష్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, ఈ మొత్తం ఇంటిగ్రేటెడ్ ఒక హెల్త్ కాంప్లెక్స్ ఇది. ఇది అదేంది, ఐ హాస్పిటల్ని పెట్టి దాని కింద 25 ఎకరాలు ఉంది. నిజంగా దానికి అంత అవసరం ఉందా? అంత పని జరుగుతుందా? అంతమంది పేషెంట్లు వస్తాండా? ఉండని రీజనల్ ఐ కేంద్రం ఉంది, ఉండాలి, గొప్పగా ఉండాలి. ఇంకా మోడర్న్ బిల్డింగ్ కట్టండి, ఇంకా గొప్పగా చేయండి దాన్ని. ఈ మొత్తం లోపల వైద్య సంబంధమైనటువంటి అన్ని విభాగాలు, అన్ని శాఖలు అద్భుతంగా రావాలి. హైదరాబాద్లో ఉన్నోడు ఈర్షపడేటట్టు రావాలి గది పంచాయతీ అని చెప్పి ఎక్కడ తయారు కావాలి? కన్ను బీమారు నుండి ఆడికెప్పవాలి, పన్ను బీమారు నుండి ఆడికెప్పవాలి, అంతే కదా. వరంగల్లో డెంటల్ కాలేజ్ ఉన్నదండి, నేను ఈరోజే శాంక్షన్ చేస్తా ఉన్నా డెంటల్ కాలేజీ కూడా. దానిలో డెంటల్ కాలేజీ పెట్టండి, డెంటల్ హాస్పిటల్ కూడా పెట్టండి. ఎవరైనా పన్ను నొప్పి ఉన్నాడు కూడా పట్టణం దాకా రావాలి, దీన్నే ఉండాలి. అది కూడా గొప్పగా రావాలి, హైదరాబాద్ కూడా ఇడికొచ్చే పరిస్థితి రావాలి, ఈ ప్రాంతం కాకుండా. దాని మీద నేను ఏమంటున్నా, ఇది గొప్ప విద్యా కేంద్రం కావాలని నేను అంటున్నానంటే, వైద్య విభాగంలో ఉండేటువంటి అన్ని రకాల సేవలు ఇక్కడ అందుబాటులోకి రావాలి, చాలా గొప్పగా రావాలి. విద్యా సంబంధమైన విషయాలు కూడా రావాలి. దానికోసం ఎవడేమనుకున్నా సరే నన్ను తిట్టినా మంచిదని హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చిన వరంగల్నే పెట్టాను. కారణం ఏంటి, ఇక్కడ పెరగాలి. హైదరాబాద్లో పురుగులు వారినట్టే వాడతారు జనం అక్కడ. అది అడవులు పెరిగిపోయింది, అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఏది వచ్చినా హైదరాబాదే. ఇది వైనాట్ వరంగల్, ఇక్కడ ఏం తక్కువ ఉన్నదండి? ఇక్కడ అద్భుతమైన రైల్వే జంక్షన్, అది అద్భుతమైన బైపాస్ రోడ్ వచ్చింది, అద్భుతమైన 4 లేన్ హైవేస్ వచ్చినాయి. త్వరలోపలనే మామునూరు ఎయిర్పోర్ట్ కూడా రాబోతూ ఉంది. ఇక హైదరాబాద్ కానీ ఏం తక్కువ ఉన్నట్టు. మునుపు మంచినీళ్ళ గోసం ఉండి, ఇప్పుడు భగీరథ పుణ్యమని అది కూడా పోయింది, అంతే కదా. ఉన్నదా గోసంక వరంగల్ పక్క మాటేనా? బయట పోయి ఆడుతుంది సుమా, జనం మాటనే కదా ఇది. వరంగల్లో మంచినీళ్ళ గోసం లేదు, గ్రేట్. అది కూడా పోయింది పంచాయతీ వేది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం తక్కువ ఉన్నట్టు, అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు ఆకర్షించాలి, ఐటీ విస్తరణ జరగాలి, అన్ని రంగాల్లో జరగాలి. ఎక్సలెంట్ హెల్త్ ఫెసిలిటీ. నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినాక డాక్టర్ సోదరులందరినీ పిలిచి మాట్లాడి, ఇప్పుడు ఆదిలాబాద్లో, ఆసిఫాబాద్లో, మన జిల్లా ఈ వరంగల్ జిల్లా పాత ములుగులో, మహిబాద్ లాంటి ప్రాంతాల్లో, ఎక్కడైతే రిమోట్ ఏరియాలో గిరిజన సోదరులు ఉన్నారో, పాత ఖమ్మం, సరే ఆంధ్రలో కొంత గుంజుకున్నారు, కొంత మిగిలి ఉన్నది. ఆ పాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ కోయగూడాలలో, అసురావుపేట కావచ్చు, మన మిగతా కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి అక్కడ. మరి అక్కడ ఎవరు పనిచేయనే మీరు పోకపోతే, చీఫ్ సెక్రటరీకి సూదిచ్చురు రాదు, చీఫ్ మినిస్టర్కు రాదు, మంత్రికి రాదు, కలెక్టర్కు రాదు. ఎవరికి వస్తుంది? ఒక నీకే వస్తుంది. నువ్వు ప్రత్యేకించి ఆ శాస్త్రం చదువుకున్నావు కాబట్టి, ప్రభుత్వం కూడా నీ మీద లక్షల కొద్ది ఖర్చు పెట్టి చదివించింది కాబట్టి. మరి నేను ఆదిలాబాద్ పోను, మహిబాద్ పోను, నేను ములుగు పోను, మరి ఎవరు పోవాలా? ఒక ఐఏఎస్ అధికారో, ఒక ఐపిఎస్ అధికారో చేసే పని కాదు అది, మీరే చేయాలి. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, సార్ మేము పోవటానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మా భార్యలు వస్తలేరు సార్. ఎందుకు వాళ్ళకేం భయం, ఎందుకు వస్తలేరంటే మాకు పిల్లలు ఉండరు కదా సార్, ఆడ చదివిద్దాం, ఆడ స్కూల్ లేదు, అక్కడ దవాఖాన లేదు, మేము పనిచేసే దవాఖాన చక్క ఉండదు. ఇక దానివల్ల వాళ్ళు రామంటున్నారు, ఇది ప్రాబ్లం ఉంది. అప్పుడు నేను అప్పుడున్న చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారికి చెప్పాను, ఆ పిహెచ్సి లేచి వాడు ఉండేది లేచి సత్య నిబంధన పెడతాడు, నువ్వు అన్ని ఉండాలి, ఇక ఉండడు సావాడు. పక్క పెద్ద టౌన్లలో వండుకుంటూ వాళ్ళు అక్కడ పోయి పనిచేసేటట్టు పెట్టుండ, ఎందుకు ఇది ఆ కానూను పెట్టుడేందుకు, అది అమలు కాకపోవడం దరిద్రము.
అని చెప్పినాం. వరంగల్ లాంటి పట్టణంలో గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయంటే, ఇక్కడ హెల్త్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్నీ ఉన్నాయంటే, హైదరాబాద్లో ఉండే మాల్స్ గీల్స్ అని కొన్ని మాల్స్ అయితే రానే వచ్చినా కూడా బహుశా వచ్చినాయి కదా, మాల్స్ వచ్చినాయా? వచ్చినాయి, ఇంకా వస్తాయి. కాబట్టి అవన్నీ రావాలంటే అన్ని రకాల వసతులు వరంగల్లో ఉన్నాయిరా, మేము హైదరాబాద్ అక్కడ నయం ఉన్నది అనే పద్ధతి వస్తే అప్పుడు ఈ పట్టణం అన్ని విధాలా పరిగెత్తుంది. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. నిన్ననే మీకు వెటర్నరీ కాలేజీ వచ్చింది, ఎందుకో మీరు అదృష్టం మంచి డెంటల్ కాలేజీ కూడా వచ్చేసింది. డెంటల్ హాస్పిటల్ కూడా అద్భుతంగా వస్తుంది, కంటి దవాఖాన కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆ రకంగా గొప్ప హెల్త్ సెంటర్గా ఈ 200 ఎకర్స్ కాంప్లెక్స్ని మీరు తీర్చిదిద్దాలి. మీరు ముఖాలు చూసి మాట్లాడదు, ఎవడో ఏదో చెప్తాడు, అడిగితే ఓ సలహాలు చెప్తాను, చాలామంది తయారవుతారు, మాకు తోక తెలియదైనా తొండేం తెలియదు. ఏది సబబు ఉంది, ఏది ఎక్కడ పెట్టాలి, ప్రజలకు ఎట్లా ఉండాలి, ఆ పత్రం రావాలి. రెండవ పాయింట్, ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్ కాబోదు డెఫినెట్గా. ఇక్కడ ఇవాళకి అబ్జెక్షన్ లేదు తెలుసుకున్నా నేను, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి వీళ్ళకి మాట్లాడితే కూడా. దానికి కావాల్సిన నిబంధన ఏంది అంటే, ముందర 100 ఫీట్ల పైచీలకు రోడ్డు ఉండాలి సార్ అని చెప్పింది. ఉంటే ఎన్ని అంతస్తులని కట్టుకోవచ్చు, పర్మిషన్ ఇస్తారు. నా లెక్క అయితే నేను 33 అంతస్తులు కట్టాలి అంటున్నా. అద్భుతమైన బిల్డింగ్ కట్టడమే కాకుండా మన గవర్నర్ గారు చెప్పారు నాకు, కెనడా దేశంలో వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారంటే, వాళ్ళకి ఎయిర్ అంబులెన్స్ ఉన్నాయి, హెలికాప్టర్లో అంబులెన్స్ ఉంది, పేషెంట్కి అక్కడ అయితే అర్జెంట్ పోతారు, లిఫ్ట్ చేస్తారు, తీసుకొస్తారనమాట, కాపాడతారు, ప్రాణం కాపాడాలి. తెచ్చి ఏం చేసారు వాళ్ళు, హాస్పిటల్ టాప్ మీద బిల్డింగ్ మీద హెలిప్యాడ్ పెట్టుకున్నారు. పెట్టుకోవడం కాకుండా ఐసీయూ అంటాం కదా, క్రిటికల్ కేర్ ఉండే, ఆ పేషెంట్ని ఎక్కడైతే అర్జెంట్ తీసుకుపోవాలనో అవన్నీ టాప్ ఫ్లోర్స్లో పెట్టుకున్నారు. ఎందుకంటే హెలికాప్టర్లకి కూడా జల్దీ వైద్యాన్ని తీసుకొని పోయేటట్టు. అట్లా కెనడాలో ఉందని అందుకే వీళ్ళు నేను ఆశపడి కెనడా కొమ్మడం, కెనడాకి వెళ్ళి బొమ్మనే పిక్నిక్ కాదు, అది నేర్చుకొని రావాలి. నాకేమో తీరు పాడు కదా, కెనడా బొమ్మడ నేను ఎక్కడ. సో మీరు చూసేస్తే వాళ్ళు ఎట్లా పెట్టింది ఏం కథ, ఇంక అంతకన్నా గొప్పగా మనం ఏం పెట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళు పోయి వస్తే మనకు లాభం అవుతుందని పొమ్మంటున్నాం, వీళ్ళను పోతారు త్వరలోపలనే, పాస్పోర్ట్లు మనం తీసుకొని పోవాలి, పోయి తొందరగా రావాలి, వచ్చి పని మొదలు పెట్టాలి. ఇంకొక మాట ఈ సందర్భంగా గణపతి రెడ్డి గారిని మనవి చేస్తూ ఉన్నా, నేను నిన్ననో ఇవాళనో పేపర్లో చదివిన 28 గంటలలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టిన చైనాలు కరెక్టే కదా, పేపర్లో అయితే వచ్చింది, చదివిన కదా, 28 గంటలలో 10 అంతస్తుల బిల్డింగ్. మరి మీరు ఈ హాస్పిటల్ ఎన్ని రోజుల లోపల కడతారు? నేను మీకు దయచేసి చెప్తున్నా, మీరు ఆ పాత బూజు దులిపేయాలి, అంత అవసరం అనుకుంటే చైనాకెళ్ళి పట్టుకరండి, 10 రూపాయలు ఖర్చు అయినా మంచిది. వాడు కట్టినోడు కూడా అంత గొప్పోడైతే వాడినే పట్టుకరండి, ఎవడైతే వెళ్ళే మళ్ళీ ఎవడు కడితే మనకి పని జల్దీ కావాలి అంతే కదా. కావాల్సి పరిశుభ్రంగా మంచిగా బందోబస్తుగా పని మంచిగా కావాలి, కావాల్సింది గది. అట్లా అవసరం అనుకుంటే తీసుకొస్తారా అది కూడా విచారం చేయండి మంత్రి గారు. మీరు కూడా ఇంజనీరే, మీరు ఇంజనీరు, మీకు బాగా అనుభవం ఉంది కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైం, దేవుని దయవల్ల నేను చల్లగా బతికుంటే కరెక్ట్గా 1.5 సంవత్సరం నాటికి మళ్ళీ నాతో కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేయించాను. 1.5 ఇయర్ ఈజ్ ద టార్గెట్. ఇక మీరు ఏం చేస్తారో, మోకాల మీద రుపుతారా, ఎట్లా రుపుతారో, ఇక తిప్పల పడాలి మీరు తప్పది. డన్ డన్ పబ్లిక్ ముందర చెప్తున్నాను సుమా, వరంగల్ వీళ్ళు సామాన్య మనుషులు కాదు, మంచి 1.5 ఇయర్లు రావాలని మనం కలగంటున్నాం. ఎట్లా ఉండాలి మా డాక్టర్ రమేష్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి, బిల్డింగ్ గొప్పగా రావాలి. బిల్డింగ్ ఒకటి ఉన్నట్టే కనపడుతుంది కాంప్లెక్స్లో, కానీ విభాగాలు, ఏ విభాగం పట్టినడో ఆ విభాగానికి పోవాలి ఫ్లో, అట్లా ఉండాలి టర్నౌట్. అంకాలజీ సెపరేటే, ఎంట్రెన్స్ సెపరేటు, దాని లాబీ సెపరేటు, దాని లిఫ్ట్ సెపరేటు, కాబట్టి అట్లా ఉండాలి. దెన్ నెఫ్రాలజీ, దెన్ కార్డియాలజీ, దెన్ న్యూరాలజీ, ఇంకేమేమి జీలు ఉంటాయో మాకు తెలియదు, అయితే తెలిసిన కాడ చెప్తున్నాను. అంటే గుండె జబ్బు కావచ్చు, నరాల జబ్బు కావచ్చు, ఇంకేమైనా జబ్బు కావచ్చు. ఈ మధ్యలో వీళ్ళు పుట్టించే పేపర్ కూడా మరి టీవీ కూడా ఎవడు పుట్టిస్తాడు, కానీ ఒకడు బ్లాక్ ఫంగస్ అని, ఇంకోటి ఎల్లో ఫంగస్ అని పెట్టి, ఇంకోటి వైట్ ఫంగస్ అని, ఈ ఫంగస్ పాడుగాను అది చెప్పి సాగకూడదు, ఆ ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ చదివి ఈ జనం చేస్తాను అంతే కదా.
ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ తగ్గుతుందని చెప్తాను. వాళ్ళని దిట్నా మంచిదే ఏమన్నా మంచిదే, కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం. మనుషుల యొక్క సుపీరియర్ థింకింగ్ను ఇన్ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద ఒక ఆయన పెద్ద బుక్కే రాసి నేను చదివిన బుక్, ఓ రాజుగారు కథ రాసిండు. దానిలో ఏమైంది, ఓ రాజ్యంలో వెనకడ గత్తారు అందరు కదా కలరా మహమ్మారి బాగా వచ్చింది, దాని పాడుగా అనేకమైన మంది చచ్చిపోతారు. ఏం చేద్దాంరా అని చాలా ప్రయత్నాలు చేసిరు పాపం ఆ రాజు వైద్యులు తిప్పల వాడు ప్రజలను చావగొట్టుకోరు కదా ఎవడైనా కూడా, మహా కష్టాలు పడరు కానీ కమ్మి అయితే లేదు. మరి ఎట్లా అక్కడ కూడా చాలా దాని వ్యతిరేకమైన మాంత్రికుడు ఉన్నాడు సార్, వాడిని తీసుకొస్తే గ్యారంటీ తరిమేస్తాడంటే ఇక వాని పోయి బతలాడి బామాడు మన దూరకచ్చి అయితే వాడు వస్తాడు ఆ రాజ్యం పొల మీద దాకా వచ్చి వస్తాడు. వీడు వచ్చేదానికి దానికి భయం మహమ్మారికి, వీడు ఎంటర్ అవుతుండు అది అటుపోతుంది, ఎదురుపడ్డారు ఇద్దరు. అడిగిన అనవసరంగా 500 మందిని చంపేవారని నేను పాడుగాను. అంటే అన్న నేను ఇమాందారుగా చెప్తున్నా, నేను చంపింది 50 మందినే, 450 మంది దగ్గరికే చచ్చిపోయిన పిచ్చోళ్ళు. వీళ్ళ నిజంగా చచ్చినోడో ఇది ఎట్లా చచ్చారో తెలియదు, బాధ కలుగుతుందండి. ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీలకు వీళ్ళకి అవసరమా నాకు అర్థం కాదు. ఏం దాంతో ఏం సాధిస్తారు వీళ్ళు, ఏం లాభం జరుగుతుంది? ఎవరమైనా సరే మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడినో గట్ట మాట్లాడాలి, తర్వాత చొప్పున ఉండాలి. అదే అదే పండకుంటా లేవ్వకుంటా తినకుండా ఇప్పుడు చిన్న పొరగాలి కదా వాళ్ళు వంటలేరు పొరగాలి, వాళ్ళు ముందే బడి బంద్ అయ్యి పిచ్చి పిచ్చి చేస్తారు అంతే ఇళ్ళ పన్ను అంతే కదా. బడి లేకపోతే పాపం బడికి పోయేస్తున్నాం అనుకోండి, దోస్తుంటాడు క్లాస్ ఉంటుంది టీచర్ ఉంటుంది పొద్దు జరుగుతుంది, ఇంత ఆడుకుంటాడు పాడుకుంటాడు మొత్తమే బంద్ అన్నట్టు వాడు ఏం చేయని అర్థం కాక పీకేస్తాడు అని చెప్తారు అంత ఇళ్ళని అంగడంగడి చేస్తాను పొరగాలి చేస్తారా లేదా. ఇవి ఇట్లా ఉన్నది కథ, ఇప్పుడు వాళ్ళకు వస్తుందని పెట్టింది అది వీని ఫోన్ చేసి చెప్పిన అది ఈ రేపచ్చి నేను పిల్లలకు పడతాను ఎవడు చెప్పిన నాకు అర్థం కాదు. అంటే ఇది ఎట్లా పుట్టించారంటే ఇక రేపు తర్వాత ఇంకోరకు పెడతారు ఇక కథ. ఈ పోరాలను సంకలిస్తూ ఉరగాలి అంత దవకాలకి ఆయన ఉన్నకాడ కుస్తే పోగులు అమ్మకం మనం గుమ్మరియాలి లక్షలు ఇదే కదా దందా. చాలా దుర్మార్గం, మంచిది కాదు ఇది సమాజానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన ఉన్న ఎవడు కూడా ఇట్లా చేయడు, బాధ్యత ఉండాలి. ఇప్పటికైనా టీవీలో నేను దండం పెట్టి చెప్తున్నా ఈ దుష్ప్రచారం బంద్ చేయండి, చెప్పదలుచుకునే ఉన్నది నోటి చెప్పు. దీనిలో ఇంకో పెద్ద కథ ఏంటంటే నాకు అచ్చిపాడేది కరోనా నాకు అస్తే నేను ఇప్పుడు ఈ చెప్తే పంచాయతీ అంటే ఎంతమంది నాలుగు రోజులు పోవాలి ఉల్లి నాకు అస్తే నేను డాక్టర్ని అడిగిన ఇమాందారిగా చెప్పరు భయ్ అసలు బీమారి ఏందో మీకు దొరికిందా దొరకలే, మరి మీరు ఇచ్చే మందులన్నీ ఏంటి ట్రయల్ అండ్ ఎర్రర్ సార్. మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చినగా మొన్న వాళ్ళ చుట్టానికి ఒక వస్తే పాపం ఆయన చెప్పినాడు పెద్దమని చెప్పిండు కదా అని భయానికి వానికి ఇక కూడా ఇంజక్షన్లను ఇచ్చారు. ఇంటికి వచ్చినాక వాడు అన్నీ వాటిని ఏమంటారు అవి స్టెరాయిడ్స్ కదా, ఆ స్టెరాయిడ్స్ అనేది అవసరం ఉండదు చాలా అత్యవసరం అయితేనే ఇస్తారు. ఆ పిల్లగానికి ఇచ్చారు వాడిప్పుడు ఇంత దొడ్డు పలిచాడు ఆయనే చెప్పింది నాకు మొన్న. ఇది చాలా అన్యాయం అండి. ఏంటంటే మరి నువ్వెందుకు దొల్లిమా అట్లా నేను అడిగి నేను కూడా అడిగిన అడిగితే నాకు అన్నాడు సార్ ఇది ఎవరికి ఏం తెలియదు, నేను డాక్టర్ అన్నా కానీ నాకు కూడా వచ్చి పాడేది కరోనా, ఇక నేను దవాఖానలో పనిచేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది, మరి ఏంది దీని కథ అని అడిగింది. దీనిలో ఏం లేదు సార్ ఒక కథ అని చెప్పాడు. మరి ఉత్తర నాకు సూదులు బిదిలిచ్చిన ముందే బకపానము ఆయన సావగొట్టారు సుమా, మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్ నేను 2 గోళీలు అని చెప్పాడు. జ్వరం బాగా వచ్చిపడేది టెంపరేచర్ వస్తుంది అది తగ్గియడానికి పారాసిటమాల్ ఇంకేం అవసరం లేదు, దాన్ని ఏమంటారు కదా దాని పేరు డోలో డోలో ఈ డోలో గోలు ఒకటి జ్వరం వచ్చింది దాన్ని బట్టి రోజు 2 మాటలు వేసుకోవాలన్నా 1 పార్ వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు దాని ప్రకారం అది వేసుకోవాలి టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారంటీ. 2వది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్ మీకు ఇంతకుముందు మీ శరీరానికి ఏదైతే కొంచెం మంచిగా పడుతుందో అది వేసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. ఆ 2 గోళ్ళే వేసుకున్నాను ఇంకా వేరే గోలు వేసుకోలేదు.
ఇంకొకటి చెప్పించింది కానీ నేను వేసుకోలేదు. వారానికి ఒకసారి వేసుకోవాలి, డి విటమిన్ ఇచ్చాడు నాకు వారం లోపలనే. ఎంత తగ్గింది వారం నిండే వరకల్లా నాకు మళ్ళీ స్మెల్ వచ్చింది, జ్వరం తక్కువ అయిపోయింది, మంచిగా అయిపోయినా ఇక తర్వాత జర గట్టిగా తిని మంచి చెప్పాడు, తిరుడు పెడితే అయితే మంచిగా కథ అయిపోయింది. దీనికి ఎన్ని కథలు, ఇన్ని ప్రచారాలా, ఇంత అదరగొట్టుడా, ఇంత భయోత్పాతం సృష్టించుడా సమాజం లోపల. ఏమక్కరా ఈ పనికి మాలిన సెన్సేషన్ ఎవరికి ఉపయోగం? దయచేసి మీడియా వాళ్ళు, నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నేను చెప్తా ఉన్నా, మీకు ఇంకేదైనా సెన్సేషన్ చేసుకోండి కానీ ప్రజల బతుకులతో ప్రజల జీవితాలతో ఆడుకునే ఈ పిచ్చి సెన్సేషన్లు హెల్త్ విషయంలో బంద్ చేయాలి. ఇప్పుడు మీడియా మిత్రులు గమనించాలి, ప్రజలు సపోర్ట్ కొడుతున్నాయి ఈ మాట చెప్తే. ఈ తగ్గి వాస్తవం ఉంటే చెప్పండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీరు ఆ దిక్కుమాలిన వార్తలు చెప్పే బదులు మాస్క్ పెట్టుకోమని చెప్పారు, ఇంకోటి చెప్పండి. కానీ అనవసరంగా లేని ఒక ఉత్పాతం క్రియేట్ కొంతమంది టీవీ చూసి చచ్చిపోయింది. నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పిండు, ప్రధానమంత్రి చెప్పిండు అతను స్వయంగా. ఏమైపోయింది? ఢిల్లీలో బాగా విజృంభించి పడాయి, బొంబాయి సిటీలో బాగా విజృంభించి దబ్బని నాకు వస్తే మన రాలే కరోనా నాకు వస్తుందో ఏమో అని వాడు రెండు గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇంట్లో పెట్టుకున్నాడు. అసలు అక్కర్మనికేమో దొరుకుతలేదు, పూరే బ్లాక్ కర్ చేయబోయ్ దేశభరమే అన్నాక. మున్సిపల్ కమిషనర్ ముంబై చాలా గొప్ప గొప్పవాడు ఆయన, దాన్ని ఆడిటింగ్ పెట్టి తీసి మొత్తం దాచినాయన్ని బయటికి తీసి ఇచ్చి చాలామంది రోగులను కాపాడగలిగారు అక్కడ, అక్కర్నూళ్ళకి ఇచ్చి కాపాడు. అంటే ఒక భయోత్పాతం క్రియేట్ చేస్తే దానివల్ల సంభవించే దుష్పరిణామం నాకు వస్తుందో ఏమన్న భయానికి మనకి అక్కర్ లేకుండా కానీ రెండు సిలిండర్లు కొనండి ఇంట్లో పెట్టి బ్లాక్ చేసి పరిస్థితి అయిపోయింది. అన్నీ ఇంజెక్షన్లు కొనిపెట్టుకున్నారు, మందులు కొనిపెట్టుకున్నారు, మరి రాలే. ఇది ఇట్లాంటి దుష్పరిణామాలు వస్తాయి కాబట్టి నేను హంబుల్గా మరొకసారి మీడియా వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ డోంట్ ప్రపగేట్ అన్నెసెసరీ, వాస్తవాలు ఉంటే చెప్పండి. ఇంకొకటి కూడా నేను మన హెల్త్ డిపార్ట్మెంట్లో చెప్పాను, నేను కూడా 50 ఏళ్ళు బట్టి ఈ రాజకీయాలను ఉన్నా, ఏదో పని మీద ఏదో సందర్భంలో ఇవన్నీ దవాఖానలకు పోయినా. నేను ఉస్మానియాకి పోయినా, గాంధీకి పోయినా, అంతకు లోగాలు వచ్చినప్పుడు కొన్ని టీఆర్ఎస్ని అనవసరంగా చంపేస్తే ఎంజీఎం కూడా పోయినా, అవన్నీ నేను పోయినా. పోయిన సందర్భంలో చూస్తాం కదా పరిస్థితి అక్కడ ఏముంది, మంచి అక్కడ ఏం జరుగుతుందండి. ప్రభుత్వ ఆసుపత్రి అనగానే అక్కడికి పోతే జ్వరం వస్తుంది అంటాడు, ప్రచారం చేస్తారు వీళ్ళు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, సత్యమేంది? ఎన్నడన్నా ఉస్మానీ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా? ఎన్నడన్నా గాంధీ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా? నీలోపర్ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా? మన ఎంజీఎంలో బెడ్ ఖాళీ ఉంటుందా? కరోనా కాదు నేను చెప్పేది, కరోనా లేని సమయంలో పోవుడు బరాబరే, డాక్టర్లు చూసుడు బరాబరే, వాళ్ళు సేవ చేసుడు బరాబరే, మంచిగా ఇంటికి పోడు బరాబరే, కానీ దాన్ని బదనాం చేసుడా? ఏం దుర్మార్గం ఇది? ప్రభుత్వ ఆసుపత్రులలో నేను శాల్యూట్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ డాక్టర్స్కు, ఎంత వండర్ఫుల్ సర్వీస్ అంటే వాళ్ళు ఎల్లగొట్టరు పేషెంట్ వస్తే పాపం. గవర్నమెంట్ హాస్పిటల్ పోయేటోడు పేదోడు, ఆ సోయితోని వాళ్ళు ఏం చేస్తారంటే దబ్బన బెడ్ లేకున్నా ఒక పరపు కిందేసైనా కానీ ట్రీట్మెంట్ ఇచ్చి బచాయిస్తారు, ఎలగొట్టరు. దాన్ని టక్కన ఫోటో తీసి పేషెంట్ల నేల మీద బండబెట్టిన ఎంజీఎం రాస్తారు. ఇప్పుడు ఎవరు తప్ప అన్నట్టు ఇది కరెక్టేనా? నిజంగా హాస్పిటల్లో బెడ్స్ లేకున్నా ఓవర్లోడ్ ఉన్నా ఆ డాక్టర్ ఎక్కువ పరిశ్రమ చేస్తాను, ఆ నర్సులు ఎక్కువ పరిశ్రమ చేస్తాను, వాళ్ళు తిప్పలు పడతానని వాళ్ళు మెచ్చుకునేది పోయి ఇది జరుగుతుంది. ఇది జరగడం మంచిదా? నేను ఒక్కరిని మాట్లాడుతున్న, మీరు అందరు మాట్లాడాలి మోకాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అంతే కదా. సో ఈ దుర్మార్గాలు మంచి కావు ఇవి. నిజంగా సేవ చేస్తుంది మంచోడు అనాలే, చెడ్డోడు అంటే ఎట్లా? సేవ చేయంగా సేవ చేపించుకున్నాడు తిట్టుడా? ఇది ఎక్కడ అన్యాయం ఇది? సో ఇది కరెక్ట్ కాదు, ఈ పంద సమాజానికి మేలు చేసే పంద కాదు. పాజిటివ్ దృక్పథంతో మంచి పద్ధతితో ఒక శాంతియుతమైన సమాజం కోసం అందరం కలిసి కృషి చేస్తే అవుతుంది, రిజల్ట్ బాగా వస్తుంది. అది జరగాలి, అది జరుగుతలేదు. పర్టికులర్లీ వైద్య రంగం మీద పెద్ద దాడి. ఇప్పుడు రోగం వస్తుంది, రోగం వచ్చిన వాళ్ళు అందరూ బతారా? గాసరం కొందరు పోతారు ఆటోమేటిక్గా కదా. దానికి డాక్టర్ మీద దాడి చేసుడు, వాళ్ళని గొట్టుడు, కట్టుంటుందా? ఇది కూడా పద్ధతేనా? సమాజానికి ధర్మమా? వైద్య సేవలు ఎంత గొప్పయంటే
అవసరమైన సందర్భంలో ఎంత గొప్పగా స్పందిస్తారంటే, మొన్న మనం ఇంటింటి జనస్వర్భం పెట్టిన నేను సిఎస్ గారితో మాట్లాడితే అని చెప్పిండు, చేద్దాం సార్, ధైర్యంగా భయపడతాను కదా కదా వణుకుతాను, ప్రతి ఇంటికి ఉన్నట్టు ఏ ఇంట్లో కరోనా ఉండొచ్చు ఆయనకు అంటచ్చు కదా పాపం, మన ఆశా వర్కర్ కావచ్చు, మన ఏఎన్ఎం కావచ్చు, మన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎవరికన్నా కావచ్చు అంటుకోవచ్చు కదా. కానీ నిజంగా నేను వాళ్ళకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా, మన ఆశా వర్కర్లకు మీరు కూడా సపోర్ట్లు బాగా కొట్టాలి, వాళ్ళకి మనం ఎంత దండం పెట్టినా తక్కువనే. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయాలి, ఇంటింటి జల సర్వే చేయాలంటే ప్రతి ఇంటికి పోయి రెండుసార్లు చేయమంటే రెండుసార్లు చేసినటువంటి వాళ్ళు మన తెలంగాణ ఆడబిడ్డలు, మన ఏఎన్ఎంలు, మన ఆశా వర్కర్లు అందరూ కూడా చేసారు. పాపం మెడికల్ కిట్ కూడా తీసుకుపోయి ఇచ్చారు, ఎందుకంటే ఏమైతుంది కరోనా పెద్ద బీమారు పడాయి, రాగానే జల్ది సూదరాయించుకున్న వరకు సత్తలేరు. ఎవడైతే సుతాంతి ఏలుండి పోతావో అవుతాడో అయితే మించుకొస్తాను చచ్చిపోతాడు. కరోనాకు బెస్ట్ దానికి దెబ్బ బ్రహ్మాస్త్రం ఏంటంటే అర్లీ ట్రీట్మెంట్, తొందరగా అనుమానం రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలి, మనకు అందుబాటులో దగ్గరికి పోవాలి, చక్కగా ఉంచుకోవాలి, ఈజీగా బతుకుతున్నారు వాళ్ళు, ఇబ్బంది కూడా అయితే లేదు. కాబట్టి ఆ ఏఎన్ఎంలు మనం మన అంటే ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేసేటువంటి మొత్తం వైద్య వ్యవస్థ రాత్రి మొదలు పనిచేసారు. రివ్యూ చేస్తుంటే ఖమ్మం జిల్లా ఆంధ్ర బార్డర్ మీద ఉన్నస్తారు, అక్కడ అడగోలు రోగం పడింది, ఇటువంటి అటుపోతాడు అటువంటి ఇటుపోతాడు, మనకి కంట్రోల్ లేదు. ఎక్కువ ఉన్నదంటే నేను రిజీవ్ గారిని మన హెల్త్ సెక్రటరీని బతిమాలి, మీరు ఓన్లీగా ఆడెక్కున్నది ఆడికే పోండి, హైదరాబాద్ విడిచిపెట్టినని చెప్తే కార్లు పోయినరు, హెలికాప్టర్లు పోయినరు, ఎట్లా పోవని అట్లా పోయినరు. ఏ జిల్లాలో అయితే ఎక్కువ ఎక్కువ ఉండేనో అక్కడ ప్రత్యేకంగా మొత్తం వైద్య బృందాలు పోయి కూర్చొని కూడా సేవ అందించి వచ్చారు. దీన్ని మనం మెచ్చుకోమే, దీన్ని పొగడమే తప్పు కదా. కాబట్టి ఈ పద్ధతి సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, ప్రజలను కూడా కోరుతున్నా. ఆ ఒక పాజిటివ్ దృక్పథం మన లోపల రావాలి. ముఖ్యంగా మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా హాస్పిటల్ సందర్శించి శబ్బాష్ గొప్పగా పనిచేస్తాను మా యొక్క సిబ్బంది అని వాళ్ళు మెచ్చుకొని రావాలి. ఇంకా నలుగురికి ఎక్కువ పని చేస్తారు వాళ్ళు, ఒక గంట ఎక్కువ కష్టపడతారు, పడ్డరు, రాత్రి లేదు పగలు లేదు. రెండు డిపార్ట్మెంట్లు, ఇటు హెల్త్ కావచ్చు అటు పోలీస్ కావచ్చు, బాగా అద్భుతంగా పనిచేసింది. ఈరోజు మనము 2% లోపలికి పోతున్నాం దగ్గర దగ్గర. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే వీఆర్ గోయింగ్ డౌన్, 2% లోపలికి వెళ్ళిపోయినాం. చాలా జిల్లాలు 0% పోయినాం, సగం జిల్లాలు నో కరోనా రాష్ట్రంలో. మొన్న అన్లాక్ చేసే ముందు మొత్తం డిపార్ట్మెంట్ అంతా పిలిచి మాట్లాడి ఏది కరెక్టు అంటే, సార్ లేదు మన దగ్గర, ఉదయం నుంచి ఆ సాయంత్రం 6 దాకా కులనే పెట్టినాం కదా, వ్యాప్తి అయితే గప్పుడే కావాలి, వ్యాప్తి అయితే లేదు. లాజిక్ సింపుల్ లాజిక్ వాళ్ళు చెప్పింది, కుళ్ళ ఇడిచి పెడితే ఓ అయిపోవాలి కదా, అంత అంత టైం కుళ్ళ ఇచ్చినప్పుడు అప్పుడు కాలేదు కాబట్టి ఇక కాదు. దబ్బన వస్తుందా రాదా తెలియదు, రావద్దని దేవుడికి మొక్కుదాం. మేము అన్ని రకాలుగా తయారున్నాం ఫేస్ చేయడానికి, వస్తే ఇస్తే అక్టోబర్ తర్వాత వస్తుంది, ఈ మధ్యలో రాదు. కాబట్టి మనం పేదలు చచ్చిపోతారు ఆయన పని చేసుకొని అన్నం లేక చచ్చిపోతారని చెప్పి చెప్తే అప్పుడు లాక్డౌన్ అయితే తీసినాం, వాటికనే అయితే తీసినామా. అన్న కూడా వాడు మాట్లాడకండి, ఇవానికి ఒక్కరికే పట్టి ఉన్నట్టు, మాకు పట్టలేనట్టు, మేము ఆలోచన చేయనట్టు, ఇట్టున్నది కథ. సరే మంచి మాట, వాళ్ళ తెలుగుకే వదిలేద్దాం, ఇది జరుగుతుంది. అయితే హాస్పిటల్ బిల్డింగ్ సెక్రటరీ గారికి, రమేష్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్, ఈ 200 ఎకరాలను మీరు దృష్టిలో పెట్టుకొని టోటల్ రిలొకేషన్ చేయండి. ఆ ఎంజీ దవాఖానా కూడా అంత పాతబడిపోయింది, సిలిం పట్టేట్ అయిపోయింది, అది ఉంచుదామా దెబ్బ పెడదామా అది కూడా ఆలోచన చేయండి. తీసి పారేస్తే పీడపోతే పోతుంది, ఏమంటారు తీసేయాలి కదా. సున్రే సోమేజీ మొత్తం తీసి కొత్త దవాఖానా కట్టుకుందామా, డన్. సో నౌ లుక్ ఫర్ డెమాలిషన్ ఆఫ్ ఎంజీఎం. మరి ఈ లోపల పేషెంట్లకు బాధ లేకుండా ఏడబెట్టినాడు పెట్టు సుమా. ఎస్ ప్లాన్ ఏం చేయిందంటే మొత్తం కలిపి ఏం చేయొచ్చు అనేది. ఇప్పుడు ఉన్న ఎంజీఎం ఏం కావాలంటే ఎక్స్క్లూజివ్ మాతా శిశు సంరక్షణ కేంద్రం కావాలి. 1500 మంది లేడీస్ వచ్చిన ప్రసూతి కట్ట కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేసేటట్టు కావాలి, అంతే కదా. అటువంటి గొప్ప కేంద్రం రావాలి, దాన్ని ప్లాన్ చేయండి. ఈ ఐ హాస్పిటల్ ఇవన్నీ కలిపి ఏం చేస్తారో దయాకర్ రావు గారు, జిల్లా కలెక్టర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఇంచించి గొలుగునరి, ఎంత గొప్పగా మీరు తీర్చిదిద్దుతారో మీకు జనం దండం పెడతారు.
నాదేమో ఇక నాది ఏడులో గాయత్తనం అంటారు కదా, నేను ఆడాడ పోయి చెప్తా ఉంటా పోతా ఉంటా. చేసే జిమ్మదారి మీద ఉంటుంది, స్థానిక నాయకులు ఉంటుంది. మీరు ఎంత బాగా చేయించుకుంటారు, ఎంత గొప్పగా తీసుకొస్తారు అనేది మీ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండబడేటువంటి మంచి డైనమిక్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. మా వినయ్ భాస్కర్ అయినా మా రవీందర్ అయినా స్థానిక ఎమ్మెల్యేలు కూడా గొప్పనే ఉన్నారు. ఈ మంత్రులు బాగున్నారు. పది మీ పోయి ఎంపీ గారు అందరు కలిసిపోండి, వీలు వాళ్ళనుకుండా పోయి నిలబడి చూసి దాన్ని కొల్పించి మనసు పెట్టి ఏది ఎట్లా వస్తే బాగుంటుంది అనేది తయారు చేసి ఫైనల్ నాకు చూపించింది. అందరం కలిసి దాన్ని క్యాబినెట్లో పెడదాం, ఆమోదించుకుందాం. దానికి ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, ఓ 2,000-3,000 కోట్లు ఖర్చైనా పర్వాలేదు, పెడదాం, పెట్టి తీసుకొద్దాం. లక్షల మంది కోట్ల మంది ప్రజలకు అది ఈ ప్రాంతమంతా ఈ రాష్ట్రం అంతా పనిచేస్తుంది కాబట్టి చాలా గొప్పగా దాన్ని తేవాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఐ ఎక్స్పెక్ట్ యువర్ కోఆపరేషన్, యువర్ కాన్సన్ట్రేషన్. మీరు కూడా దీన్ని పట్టించుకొని బ్రింగ్ అప్ ఏ బ్యూటిఫుల్ హెల్త్ ఫెసిలిటీ ఇన్ ద సిటీ ఆఫ్ వరంగల్. తర్వాత ఇంకో ప్రోగ్రాం ఉంది, ఇక్కడి నుంచి అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. నేను గ్రామాలు పట్టణాలు బాగు చేసేదానికి కొంత జరుగుతూ ఉంది పని, జరగాల్సినంత బాగా జరుగుతలేదు. దయాకరం మెల్లగో మాట చెప్పి తప్పించుకున్నాడు. చేస్తానం, మేము మంచిగానే చేస్తాను కానీ మమ్మల్ని అనద్దు ముఖ్యమంత్రి. పట్టుబడి చేయాలి. ఇంతకుముందు లేని ఇక్కడ సమకూరిన ఇప్పుడు ప్రతి ఊళ్ళో ట్రాక్టర్ రాగలిగింది, ప్రతి ఊళ్ళో చెట్లు కనపడుతున్నాయి, ప్రతి ఊళ్ళో నర్సరీ ఉంది. కొంత మున్సిపాలిటీలో జరుగుతలేదు అనుకున్న ప్రకారం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? నేను నిన్న కూడా చెప్పిన ఉపన్యాసాలు ఈరోజు కూడా చెప్తున్నా, రాజకీయాలలో ఒక అలవాటు అయిందండి, నేల విడిచి సామ్ చేయడం. పని ఒకడు ఉంటుంది, శేషుడు ఇంకొకడు ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం గ్రామాలు మొత్తం బ్రహ్మాండమైనటువంటి పచ్చదనంతో పరిశుభ్రతతో ప్రతి నీళ్ళు ఫ్రెష్గా మంచినీళ్ళతో ఆరోగ్యం జబ్బులు రాకుండా ఉండే గ్రామాలు కానీ పట్టణాలు కానీ అంతకు మించిన టార్గెట్ ఏముంటుందండి ప్రభుత్వానికి? అంతకు మించిన పని ఏముంటుంది? మీ ప్రజలందరూ ఎక్కడున్నారు? అయితే గ్రామాలలో ఉన్నారు లేకపోతే పట్టణాలలో ఉన్నారు? ఇవి చాలా గొప్పగా ఉన్న తర్వాత ఇంకా మీరు సాధించదలుచుకునేది నాకు అర్థం. ఇంకేదంటే వేరే సంగతులకు చూసుకోండి, ఈ దీన్ని మించిన పని లేదు. ఇప్పుడు జరగంత మనం దారి పెట్టినాం, కొంత దూరం వచ్చినాం. ప్రతి ఊళ్ళో నర్సరీ ఉంది, ప్రతి ఊళ్ళో చెత్త వేసేసే ట్రాక్టర్ ఉంది, ప్రతి ఊళ్ళో వైకుంఠధామాలు కడుతున్నాం. 98.6% అది వైకుంఠధామం అంటే ఆశామాసి ఎదుకునే సబ్జెక్ట్ కాదండి. ఇంట్లో మనిషి చచ్చిపోతే మన దేశం పరిస్థితి ఏంది? గౌరవప్రదంగా వాళ్ళని సాగనంపుతాం, రెస్పెక్టబుల్ డిస్పోజల్ తీసుకుపోయి పారేయం కదా, ఎట్లా పెంట మీద పడేస్తామా? పడేయం. గౌరవప్రదంగా సాగనంపడం అనేది మన సాంప్రదాయం. జాగ ఉన్నాడో మన జాగలో పోయి కాలబెట్టుకుంటాం. మరి జాగ లేనివని పరిస్థితి అండి, ఏం చేయాలా, ఎక్కడికి పోవాలా? ఒకవేళ ఆ పరిస్థితి మనకే సంభవిస్తే ఇంట్లో సచ్చిన మంచి గురించి ఏడవన్నా, లేదా ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియక ఏడవన్నా, దేనికి ఏడవాలా? చాలా పెద్ద బాధ, కొద్దిగా డీప్గా పోతే అర్థమవుతుంది. ఆ మధ్యలో వచ్చింది ఒకటి ఎవడో పాపం గతి లేక 21 కిలోమీటర్లు తల్లి శవం పెట్టుకొని సైకిల్ మీద చూసినాం మన అందరం. మరి పెదవులు తప్పరితే ఎట్లా? అట్లా అటువంటి సంభవం మనకు రావద్దు కదా. రావద్దంటే మొత్తం పట్టుబట్టాలి. ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో ప్రజల అవసరాలకు అవసరమైనటువంటి అన్నింటినీ క్రియేట్ చేయాలి. ఆ పని జరుగుతుంది. 98.6% అయింది, ఇంకో కొత్త కావాల్సింది, అది పూర్తి కావాలి. దానికోసం ఇటువంటి కొరవ పనులు ఎవరైతే చేయనోళ్ళనో ఒక జడత గట్టిగా పట్టి వాళ్ళని చేయించడం కోసం మళ్ళా ఒకసారి మనం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమం తీసుకోవాలి. చూసినావా, సపోర్ట్ కొడుతుంది. అది జరగాలని వాళ్ళ ఉద్దేశం ఉంది. కాబట్టి వచ్చే నెల 1 జూలై నుంచి జూలై 10 దాకా 10 రోజులు ముమ్మరంగా చిన్న అధికారి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా, సర్పంచ్ నుంచి చీఫ్ మినిస్టర్ దాకా మనం ఏం పని చేయకుండా ఈ పల్లె ప్రగతి మీదనే పడదాం. బాగుంటుంది కదా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అండ్ హరితహారం 3 క్లబ్ చేసి పోదాం, ఆ రకంగా పెట్టుకుందాం. దీనికోసం ఈ నెల 26వ తేదీ నాడు మినిస్టర్లు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా అడిషనల్ కలెక్టర్లు,
జిల్లా డిఆర్డిఓ అధికారులు వీళ్ళతోని హైదరాబాద్లో సమావేశం కూడా పెట్టుకుందాం. ఆ రోజు మొత్తం ఎజెండా ఫైనల్ చేద్దాం, కావాల్సిన పరిస్థితి చేద్దాం, జూలై నెలకు స్థానిక సంస్థలకు ఇచ్చే ఫండ్స్ అని విడుదల చేద్దాం, చాలా పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రజలకు నేను ఇక్కడి నుంచి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వీరయ్య గారిని ఇప్పుడు నేను పిలిచి మాట్లాడి డయాస్ మీదకి పిలిచి కూర్చోండి మాట్లాడిన నేను జిల్లా శాసనసభ్యులకు, జిల్లా మంత్రులకు, జిల్లా ఇతర నాయకులకు, ఇరిగేషన్ అధికారులకు నా విజ్ఞప్తి, దేవాదుల ప్రాజెక్టు కంప్లీట్ అయింది అంటే ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కొంత కొరవ ఉంది, కానీ సమ్మక్క బ్యారేజ్ కంప్లీట్ అయింది. అక్కడ ఇంద్రావతి, ప్రాణహిత రెండు నదుల నీళ్లు వస్తాయి దానికి. ఇప్పుడు పోతూనే ఉన్న నీళ్ళు అక్కడ, అందులో 7.5 TMCల నీళ్లు 365 రోజులు నిల్వ ఉంటాయి. మరి దానిలో మన కరువు ఎట్లుంటుంది వరంగల్ల? తెలంగాణ ఉద్యమంలో నేను చాలా పెట్టిన లొల్లి అనేక మీటింగ్లలో మాట్లాడింది ఏంటంటే నాకు కోపం వచ్చి మాట్లాడుతుంది, గోదావరి నది ఒరుసుకుంటూ పారే జిల్లాలలో కరువు ఎట్లుంటుందిరా సన్నాసులారా అని అప్పుడు అడిగేది. మరి కరువు ఎట్లుంటుంది? ఉండదు కదా. వరంగల్ జిల్లాలో కరువు మాయం కావాలి. అప్పుడప్పుడు మా ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి గారు అదేదో ఊరు చెప్తారు, మా రాజయ్య గారు వేలేరు మండలం రావాలి సారు, ఇంకా ఈ ఊరికి రావాలి, చిలుకూరు మండలం గురించి చెప్తారు. నేను దయాకర్ అవుతున్న కూడా నేను మంచోని కాను సుమా, అంటే నాతో పెట్టుకోవద్దు. మరి ఈ ఊరు ఆ ఊరు కాదు. ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు నా సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడనే, నో విలేజ్ షెల్ బి లెఫ్ట్ అవుట్, దేవాదుల వరంగల్ జిల్లాకే అంకితం. ఆ నీళ్ళ సుక్కను ఇంకా ఏ జిల్లాకి ఇచ్చే అవసరం లేదు. మల్లన్న సాగర్ నుంచి ఆలేరు, ఆ జనగామ కింద ఉన్న జనగామ పాత్ర మనది అనుకో, ఆలేరు బిలేరు ఉంటే తీసి దానికి అటు అటాచ్ చేసేయండి. ఎంటైర్ దేవాలయం నుంచి సక్ చేసే ప్రతి డ్రాపు వరంగల్ జిల్లా కరువు ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాలు, అవి స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గం ఉన్నాయా, వర్ధన్నపేట ఉన్నాయా, పలానా కాడు నాకు సంబంధం లేదు, యాడుంటే గాడ నీళ్ళు పోవాలి. అగమేఘాల మీద పనిచేయండి. 100 కోట్ల స్పెషల్ గ్రాంట్ కాబట్టి నేను ఇప్పిస్తా. ఆ పైప్ లైన్ ఏమన్నా ఏమేయన్నో వీరయ్య గారు మీరు మంచి అధికారి, మీ టీం అంతా రెడీ కానీ మీరు తక్షణం ప్లాన్ చేసుకొని హైదరాబాద్ రండి, స్మిత గారితో కూర్చోండి, మీకు డబ్బులు ఎంతగానో రిలీజ్ చేపిస్తాం. నాకు నెలవారి 2 రోజుల్లో పని కావాలి కదా ముచ్చటి, ఓకే కదా? ఈ దయాకరావు గారు నా పని అయిపోయింది. ఇప్పుడు రాజయ్య గారు, రాజేశ్వరరెడ్డి గారు మీరు మీరు పట్టుకోండి, చేసేదానికి 20 కుటుంబీలు తిననీయకుని పండనీయకుని, ఏ ఊరు లేదు, ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు, ఏ మండలం లేదు, ఈ మండలం లేదు. వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు రమేష్ గారు ఉన్నారా, ఆ వారి కూడా కానివ్వని ఉంటే మీ ఏరియాలు కూడా సంఘం ఉంటే సంఘం ఏది ఉంటే కాదు. ఇక ఆ దేవాదుల నీళ్ళు అంటే బయటికి పోవద్దు, అవసరం లేదు. అక్కడ మరణ సార్ వచ్చింది మీకు సజీవ జలధారాలుగా మారాలి. నిన్ను వస్తుంటే ఇయ్యాల కూడా వస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు చూసిన తెలంగాణకు, ఇయ్యాల చూస్తున్న తెలంగాణకు, ఆయన చచ్చిపోయిన నా దురదృష్టం. జయశంకర్ గారు ఇయాలని పోయి పార్ట్లైన దండ కూడా వేసిన నేను. ఆయన చాలా గొప్పోడు, అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉండరు మనుషులు ప్రపంచంలో. చివరి దశలో ఆయనతో కలిసి నేను ఆయన ఇద్దరం కలిసి ఒక 7-8 సంవత్సరాలు పనిచేసిన, ఇంత చాలా ట్రెమెండస్ మనిషి అంటే చాలా గొప్ప అంటే గొప్ప మనిషి. ఒక నిమిషం చెప్తాం, ఆయన జయంతి ఉంది కాబట్టి, వర్ధంతి ఉంది కాబట్టి నేను 2 విషయాలు అడిగినాను. 69లో ఉద్యమం ఫెయిల్ అయింది కదా, ఏం చేసినారు అని అడిగి, ఏం చేయాలి అప్పటికి పెద్ద పెద్ద నాయకులంతా పోయినరు, మేము మిగిలినాం కొంతమంది, అక్కడక్కడ సభలు పెడదాము, బడ్జెట్ రాగానే లెక్కలు రాసి పెడదాము తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుందని, అట్లా ప్రయత్నం ఉందాము. మీరు మీటింగ్లకు పోతే మరి ఎంతమంది వస్తారు అని అడిగాను. ఇక 15 మంది 20 మంది 30 మంది 40 మంది గంతే వస్తారు. మరి ఆ 10-15 మందితో ఏం చేస్తామనుకున్నారు, ఎట్టొస్తాం అనుకున్నారు తెలంగాణ? ఆయన ఒకటే మాట అన్నాడు, సావన్ బతకని సత్యదాకా తెలంగాణకు ఉండాలని అనుకున్నా, ఆయన కాంప్రమైజ్ కాదలుచుకోలే. ఎన్నటికన్నా నియాసంతో కూడా వస్తాడు కదా ఆశ ఉండే మాకు, వచ్చేవరకు ఆ తాలూకాకు ఒక 5 గ్రో 10 మందితో రెడీ ఉంటే
జై తెలంగాణ అంటూ ఉంటే మళ్ళీ అది స్టార్ట్ అయిపోతుందనే ఉద్దేశంతో దాన్ని సజీవంగా ఉంచాలని చెప్పి మేము ప్రయత్నం చేసినామని చెప్పాడు. రెండు విషయాలు, అయ్యదేవర కాళేశ్వరరావు అని చెప్పి ఒక ఆంధ్ర నాయకుడు, అప్పుడు వెనకడ స్పీకరు బీకరు ఉండే ఆయన, జయశంకర్ సార్ ఇక్కడ మర్కజీ స్కూల్లో చదువుకునే టైంలో ఆయన వచ్చి అడ్డం పొడుగు మాట్లాడితే రాలనుకుని కొట్టారు, లాఠీ చార్జ్ అయింది, జయశంకర్ దెబ్బలు తిన్నాడు దాంట్లో. అక్కడ జై తెలంగాణ అన్నా అంటే ఆ రోజు నేను చచ్చిపోయేదాకా దాని గురించి విడవదలుచుకోలేసిన నినాదం. ఆయన విడవలే, 50-60 ఏళ్ళ సుదీర్ఘకాలం విద్యార్థి దశ నుంచి తన చివరి దశ దాకా ఒక నినాదం మీద ఉండు, ఒక పట్టు పడవకుండా ఉండు, ఒక సిద్ధాంతం మీద ఉండంటే చిన్న విషయం కాదు. ఆయన మనందరం కలిసి నివాళి అర్పించాలి, గొప్ప సపోర్ట్ కొట్టాలి. ఆయన ఎంత తలుచుకుంటే మనకు తెలంగాణకు అంత బరకత్ ఉంటుంది, అంత గొప్ప మనిషి. జోహార్ జోహార్. అట్లా అటువంటి మహనీయుడు పుట్టిన జిల్లా ఈ వరంగల్ జిల్లా. చాలా తపన పడింది నేను అక్కడ కామారెడ్డిలో ఇక్కడ చెప్పిన నేను మిషన్ కాకతీయ చాలామందికి తెలంగాణ వచ్చినాక పెట్టామనుకుంటారు. సారీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తరుణంలో 4 నెలల ముందు ప్రకాష్ కూడా తెలుసు, ఈ ప్రకాష్ తెలుసు బాగా, 4 నెలల ముందు ఢిల్లీలో నా నివాసంలో ఆరు విద్యాసారి ఆయన కూడా చనిపోయిండు. ఆయన నేను జయశంకర్ తెలంగాణ వచ్చేటట్టుంది, వస్తే యాడికెళ్ళి పని మొదలు కావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అంటే ఆ కాకతీయ రాజులు పుణ్యం కట్టుకొని చెరువులు తవ్వినారు కానీ మొత్తం చెడిపోయింది, అక్కడి నుంచే మనం మొదలు పెట్టాలి తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పి ఆ రాజుల పేరు పెడితేనే మనకు బరకత్ ఉంటుందని దాని పేరు మిషన్ కాకతీయ అని పేరు. ఏ తెలంగాణ రావడానికి 4 మాసాల ముందు ఆ పేరు ఖరారైంది. అట్లా చేసినాం. ఆయన ధన్యుడు, సరే ఆయన చనిపోయిండు పాపం, ఆ గా 2 రోజులు బట్టి ఆయన తెలంగాణ వచ్చినాక వస్తే తృప్తిగా చేస్తుండే. నేను కూడా బాగా ఏడ్చిన ఆ రోజు, అందరం బాధపడ్డాం. అయినా ధన్యజీవి, ఆయన కళ నెరవేరింది, ఆయన ఏదైతే కోరిండో అది జరిగింది. అదే ప్రకారంగా మిషన్ కాకతీయ కూడా చేసుకున్నాం, అదే ప్రకారంగా వృత్తి పని వాళ్ళని కూడా కాపాడుకుంటూ పోతున్నాం. ఇవాళ ఒక్కరు బాగుపడితే మంచిది కాదు, అందరూ బాగుపడాలి. యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ చేసి 7.5 లక్షల దరఖాస్తులు వచ్చింది, దాంట్లో దాదాపు 375,000 మంది దాకా ఇచ్చినాం, ఇంకో 350,000 మందికి ఇవ్వాల్సింది. మొన్ననే నేను అధికారులకు ఆదేశం ఇచ్చిన 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ఈ లాక్డౌన్ ఎత్తేసినాక స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మరొక 3.5 లక్షల యూనిట్లు త్వరలోనే పంపిణీ కూడా చేస్తామని ఈ వరంగల్ ద్వారా నేను రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తాను. దీని తర్వాత బోరు కొడుతుంది కదా అంటే మీరు వ్యాపారం మీరు తిని కూర్చున్నట్టు కనబడు, నాకేమో కడియం సీఆర్ గారు అన్నం పెడతాడు, మళ్ళీ ఈడికెళ్ళి మేము యాదగిరికి పోవాలి, ఒక 2 ముచ్చట్లే జోకులు కాదు, 2 విషయాలని చెప్తాను నేను. నిన్న కూడా నా స్పీచ్ మీరు చాలామంది వినుంటారు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు తారతమ్యం లేకుండా బాగుపడాలి, ఒక ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం, ప్రయాణం జరుగుతుంది. ఏది పట్టించుకో మనం పేదరికం క్రైటీరియా తీసుకుంటాం, అవసరం క్రైటీరియా తీసుకుంటాం, కులము మతం జాతి వీ డోంట్ కేర్. పేదలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ గురించి పని చేసుకుంటూ పోవాలి. దాని గురించి జరిగే దానిలో రైతుల గురించి చేసినాం. రైతు కులంలో ఎవరికి ఎకరం జాగుంటే వాడు రైతు, మంచి కార్యక్రమాలు తెచ్చినాం, ప్రపంచమంతా శ్లాఘిస్తున్న దాన్ని. యుఎన్ఓ కూడా పొగిడింది, రైతు బంధు చాలా గొప్ప కార్యక్రమం, రైతు బీమా కూడా చాలా గొప్ప కార్యక్రమం. వాళ్ళు చచ్చిపోతే పాపం బదాలు పడదు, అట్లా కాకుండా అయిపోయింది. ధరణి పోర్టల్ చాలా గొప్ప పని చేసింది, నిశ్చింతగా ఉండొచ్చు ఇప్పుడు. ధరణిలో నా భూమి వచ్చిందంటే నన్ను ఎవ్వడు ఏం చేయలేడు ఈ ప్రపంచంలో. మునుపు విఆర్ఓ దయ ఎవరికి రాస్తాడో, వీంది ఎవరికి రాస్తాడో, పెద్ద పంచాయతీ ఉండే, ఇప్పుడు ఆ బాధ లేదు, ఎవడు రాయలేడు. విఆర్ఓ కాదు, ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, జాయింట్ కలెక్టర్ కాదు, కలెక్టర్ కాదు, చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ మినిస్టర్, ఎవడు కూడా మార్చలేడు. సిస్టమే మారుస్తుంది తప్ప వ్యక్తులు మార్చరు. నో వన్ హ్యాస్ ద పవర్. 3 రకాలుగానే భూమి మార్పిడి జరుగుతుంది, అమ్మితే, కొనుగోలు చేస్తే, 2వది చచ్చిపోతే వారసులకు ఫౌతి ద్వారా వస్తుంది.
మూడవది వలన దానం మీద తలుచుకుంటే గిఫ్ట్ డీడ్ ద్వారా మారుతుంది. ఇంతకు మించిగా మారదు. కాబట్టి రైతాంగం నిశ్చింతగా ఉండవచ్చును, ఏం బాధ లేకుండా ఉండవచ్చును, చాలా చక్కగా ముందుకు పోవచ్చు. వాళ్ళకి ఆ పీడ వదిలింది కానీ ఇంకో చిన్న కొండి ఉన్నది, గెట్టు పంచాయతీ. అది ఒక్కటి తీరితే ఆయనతో పోతుంది పంచాయతీ. దానికోసం ఈ మధ్యనే సర్వే మొత్తం టోటల్ సర్వే చేయాలను. ఇవి చేయాలంటే గవర్నమెంట్కి సాహసం కావాలి. ఇవి చిన్న పని, వాటికి నోటికలు మాట్లాడితే అయ్యే పనులు కావు. చాలా పెద్ద వ్యవస్థ. ధరణి దేవానంటేనే నాకు మూడేళ్ళు పట్టింది, 3 సంవత్సరాలు. అనేకమైన పరిశ్రమ చేస్తే ఇప్పుడు ఆ రూపంలో అది వచ్చింది. టోటల్ సర్వే ఇలా చాలా ఉంటారు వాళ్ళు, పైరవకాలు కథ కార్కా. ఇప్పటికే వాళ్ళకి చాలా బాధ ఉంది నా మీద. ఈ ఆడికెళ్ళి మోపోయిన మానవట్ల మనకు వచ్చినాయి, తప్పకుండా ఉండరు కదా. ఇప్పుడు బంద్ అయిపోయింది వాళ్ళకు, వాళ్ళ దుకాణం క్లోజ్ అయిపోయింది. ఎవడు అచ్చడోళ్ళేడు, సులోడు కొట్టోళ్ళేడు, ఏమక్కర్నది. నా భూమి నాకేమంటే నా ధరలో వచ్చే నా పాస్బుక్ నా జేబులో, ఇంకేం పంచాయతీ. ఈ సర్వే కాడ కూడా కొంత పంచాయతీలు చేస్తారు. నేను ఎమ్మెల్యేలను మంత్రులను కోరుతున్నా, 2-3 విషయాలు మనకు వాటిని పరిష్కారం చేయాలి. ఒకటి టోటల్ ల్యాండ్ సర్వే. ఏం చేస్తారు దానికి, కోఆర్డినేట్స్ అని ఇస్తారు. కోఆర్డినేట్స్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు, వాటి ఆధారంగానే హద్దులు నిర్ణయిస్తారు. దానికి ప్రపంచంలో ఎవడు మార్చలేడు. భూమండలం ఉన్న రోజులు దాన్ని ఎవడు మార్చలేడు. అది రావాలనేది కేసీఆర్ కళ, 100% వస్తుంది. ఈ ప్రాసెస్ తొందరనే మొదలైతుంది. చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ మాట్లాడి చేస్తున్నారు. ఇది జరిగే క్రమంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడోళ్ళు అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కోఆర్డినేట్ చేయాలి. చిన్న చిన్న తగాదాలు రాకుండా, పంచాయతీ రాకుండా దాన్ని చెప్పి సెటిల్ చేసుకుంటూ పోతే శాశ్వతంగా ప్రజలకు ఆ నివారణ, బాధ నివారణ అయిపోతుంది. ఈ అక్రమార్కులు దుర్మార్గులు బలిసిన వాళ్ళు బక్కోళ్ళను సతాయించకుండా అయిపోతుంది. కాబట్టి అది కూడా మంచి కార్యక్రమాన్ని వరంగల్లో చెప్దామని పెట్టుకున్నాం. ఆ విధంగా మనం ముందుకు పోదాం. అట్లానే కంటి వెలుగు కార్యక్రమం చేసాం మనం. భారతదేశ చరిత్రలో ఇక్కడ జరగలే, ఎవరు చేయలే, 50 మంది ప్రజలకు ఇచ్చిన వీలు వాళ్ళని లెక్కలేదు. దానికి కూడా కులం లేదు, మతం లేదు, జాతి లేదు. పరీక్షలు చేసినవి ఇచ్చినాం. 50 లక్షల పైచీలు కళ్ళద్దారు కూడా పంపిణీ చేసినాం ఫ్రీగా. అద్భుతమైన కార్యక్రమం, ఎప్పుడు వెళ్ళి చేయలే. అటువంటి కార్యక్రమంలో ఒక చివరి ఘట్టంలో ఆగిపోయాను. అది వరంగల్ నుంచే ఆపింది దాన్ని. ఆపరేషన్లు చేస్తామని చెప్పినాం కానీ చేయలే, స్టార్ట్ చేయలే ప్రభుత్వం. కానీ ఎవడో సంస్థ, వేరే సంస్థ చేస్తే ఉన్న కాళ్ళు పోయినాయని ఒక పేపర్లు రాసి పెద్ద గడబడి చేస్తుంది. కంటివేలులో చేసి, కంటివేలు అసలు ఆపరేషనే చేయలే మనం. అంత మంచి కార్యక్రమాన్ని కూడా ఒక చిన్న దుష్ప్రచారం ఆపేస్తుంది. సమాజానికి ఎట్లా నష్టం జరుగుతుంది అనడానికి ఇట్లాంటి సంకేతం. కాబట్టి అట్లాంటి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకున్నాం. ఈ సర్వేకి పోతాం. ఇటువంటి ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాలు ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వేసుకుంటూ పోతున్నాం. అదే పద్ధతిలో కొనసాగుదాం. వరంగల్ చాలా చైతన్యమైన జిల్లా, ఉద్యమాల జిల్లా, అవగాహన ఎక్కువన్న జిల్లా, విద్యా సంపన్నులు ఉన్నటువంటి జిల్లా, ఉద్యమంలో కూడా గొప్పగా ఉజ్వలంగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్న జిల్లా. ఇక్కడ సభ పెడితే 10-10 లక్షల మంది, 15 లక్షల మందితో సభలు మహాగర్జనలు జరిగినటువంటి జిల్లా. కాబట్టి మీకు పుష్కలమైనటువంటి అనుభవం, ఆ కమిట్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి నేను మీతో ప్రార్థించేది, కొన్ని శాశ్వతంగా పోయిన ఈ సమస్యలు ఇంకా పోవాల్సిన వాటిని చేసుకుంటూ మనం ముందుకు పోవాలి. త్వరలో మీ ముందుకు చాలా కార్యక్రమాలు వస్తాయి. రజక సోదరులకు అధునాతనమైన దోబిఘాట్లు వస్తాయి. నాగి బ్రాహ్మణ సోదరులకు మోడర్న్ సెలూన్స్ వస్తాయి. ఇది కొంతమందికి తెలియదు, చెప్తే బాధ. రజక సోదరులు అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేయలేదు అనుకో, అనుకుందాం. మనం ఇట్లా శుభ్రంగా బట్టలు తొత్తాం, అడిగి గబ్బులు వేసిపోతాం, అంతే కదా. నాయి బ్రాహ్మణ సోదరులు వాళ్ళ పని అనుకుంటుంది, వాళ్ళ పని కాదు, సామాజిక సేవ అది. నాయి బ్రాహ్మణ సోదరులు మనం జుట్టుగా తీయలేదు అనుకో, ఎట్లుంటే మనం గుడ్డేలు తయారవుతాం, కరెక్టా కాదా? అప్పుడప్పుడు మహాత్మాగాంధీ గారి ఆత్మకథలు రాసిండు ఆయన. ఆడు ఉన్నప్పుడు వాడు కటింగ్ చేయాలంటే ఆయనే కటింగ్ చేసుకుపోతే అంత ఆగమాగం అయిపోయి ఇబ్బంది అయిందని
మహాత్మా గాంధీ అంతటికే చెప్పలేదు బాధ. సో అట్లా అట్లా అది సామాజిక బాధ్యత, మొత్తం సమాజం యొక్క పని వాళ్ళు చేసేది. దాన్ని అర్థం చేసుకొని ఆ కార్యక్రమం కూడా మంచిగా జరిగేటట్టు చేస్తే మనం పరిశుభ్రంగా ఉంటాం, గుడిలో కాకుండా ఉంటాం, జుట్టు మంచిగా సంస్కారంగా తీర్చుకుంటాం, మంచిగా జరుగుతుంది. అటువంటి గొప్ప కార్యక్రమాలు కూడా విస్తృత స్థాయిలో మీ ముందు రాబోతాయి. వీటి తర్వాత మనకు ఉండే మన మనసులో ఉండే ఒక బాధ, తెలంగాణ సమాజంలో మన దళిత జాతి కొద్ది పేదరికంలో ఉంది, బాధలో ఉంది. ఒక తెలంగాణలో లేదు, భారతదేశం మొత్తం ఉంది. కన్యాకుమారి టు కాశ్మీర్ ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో పోయినా మీ ఊళ్ళో ఎవరైనా పేదవాళ్ళంటే దళితులు అని చెప్తారు. ఎందుకు ఉండాలి దుస్థితి? సరే, కొన్ని కారణాల వల్ల ఉన్నది. ఇంతకుముందు పరిపాలన చేసిన మహానుభావులు వాళ్ళకి మొక్కాలే, వాళ్ళ పుణ్యమనే ఉన్నది. జరిగేది ఉండే ఇప్పటికే కొంత, జరగాల్సినంత జరగలే, ఇంకా జరగాల్సింది. అయితే అందులో భాగంగా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఎవరు ఇయ్యనటువంటి సదుపాయాలు కల్పించినాం, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం. నేను ఛాలెంజ్గా చెప్తున్నా ఈరోజు, తెలంగాణలో డాక్టర్ అంబేద్కర్ గారు పేరు పెట్టి విదేశీ విద్యకు పోయే దళిత విద్యార్థులకు 20 లక్షల రూపాయలు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. జ్యోతిబా పూలే పేరు పెట్టి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ రాష్ట్రంలో ఇయర్ 20 లక్షలు? విదేశానికి పోతాం చదువుకుంటామంటే ఏమో తీయకపోలే మాట్లాడతారు కానీ ఇయర్, కానీ వీఆర్ గివింగ్. అది సరిపడతలేదు, ఇంకా మంచి పనులు జరగాలి. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, విదేశీ విద్యకు పోయే పిల్లలను ప్రోత్సహిస్తున్నాం, ఇంకా కూడా జరగాలి. దానికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుందామని నా పేరు పెట్టి సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టినాం. సీఎండి 1,000 కోట్లు కేటాయించినాం. ఆ కార్యక్రమాలకు ఇప్పుడు రూపకల్పన జరుగుతుంది. ఈ కరోనా పీడబోయిన తర్వాత బయలుదేరామని అనుకున్నాం. ఆ కార్యక్రమాలు కూడా మీ ముందుకు రాబోతాయి. మీ వరంగల్ జిల్లా దయచేసి దానిలో మీరు ఫస్ట్లో ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవ విషయం, గిరిజన సోదరులకు సంబంధించి వాళ్ళ పోడు భూముల సమస్య. దానిలో నుంచి చాలా బాధలు జరుగుతున్నాయి, చాలా షికాయతులు వస్తున్నాయి. కొంతమంది న్యాయంగా ఉన్న కూడా కొంత కొట్టి వాళ్ళని బాధ పెట్టి అవి కూడా బాధలు అవుతున్నాయి. దాన్ని కూడా మనం పరిష్కారం చెయ్యాలి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం కదా సిపాయిలు, చాలామంది వాళ్ళు చేసుంటే మరి సమస్య ఎందుకు ఉన్నదండి? నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఎందుకు మీరు ఇచ్చినవన్నీ? ఈ దళితులను దరిద్రులు ఎందుకు ఉంచినారు? పోడు భూముల సమస్య ఎందుకు పెండింగ్ పెట్టినారు? ఏంటి అంతా? మాట్లాడడానికి మస్తే మాట్లాడచ్చు, దాని లెక్కు నాది. నన్ను మాట్లాడమంటే నేను రేపు గీయాలి, దాకా చెప్పగలుగుతా? అది దాని లెక్కున్నదా? చెయ్యలే, వాళ్ళు వదిలేసారు. అవన్నీ మనం నెత్తిన వాడే. మనం భయపడద్దు, ఖచ్చితంగా చేసుకుంటూ పోవాలి. పోడు భూముల వ్యవహారాన్ని కూడా నేను పరిష్కారం చేస్తాను. ఆల్రెడీ నల్గొండ జిల్లా కలెక్టర్ నేను ఆదేశం ఇచ్చినాను, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తానని చెప్పిన దాన్ని రాబోయే 15-20 రోజులలో నాగార్జున సాగర్ మొత్తం పోయి అక్కడ పోడు భూముల సమస్య పరిష్కారం చేసి అందులో ఏమేమి ఇష్యూలు ఉత్పన్నమైతే అవగాహన చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా చేయాలనో చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆల్రెడీ చెప్పినాం, క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం. ఆ ప్రకారంగా ఏ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సమస్యను కూడా మనం శాశ్వతంగా పరిష్కారం చేసుకోవాలి. ఆ ఇబ్బందులు మన గిరిజన బిడ్డలకు రాకుండా చూసుకోవాలి. దానికోసం కూడా ప్రభుత్వం కార్యక్రమాన్ని త్వరలోపలనే ప్రారంభిస్తాను కూడా మనవి చేస్తా ఉన్నాం. సో ఇవాళ శుభ సందర్భం, కలెక్టరేటు ప్రారంభించుకున్నాం, సంతోషం. జాగ ఇక్కడ సెంటర్ టౌన్లో కట్టింది కాబట్టి ఇతర రావట్లా లేదు. అందువల్ల ఈ పాత ఈ ఏదైతే కలెక్టర్ గారి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉందో 2 కాంప్లెక్స్లు ఒకటి చేయండి, కలెక్టర్ గారికి మంచి డీసెంట్ మోడర్న్ బిల్డింగ్ కట్టండి. ఇంకా వాళ్ళని దినంపూర్ కడతామంటే కూడా కట్టండి, నాకు అభ్యంతరం లేదు. జాయింట్ కలెక్టర్కు ఇంకో వాళ్ళు కట్టడం కట్టండి జిల్లాధికారులకు. కానీ కలెక్టరేట్ ఖచ్చితంగా 10-14 ఎకరాలలో ఉండాలి. కలెక్టరేట్ తన సొంత హెలిప్యాడ్ కూడా ఇక్కడ కలిగి ఉండాలి. ఆ ఏర్పాటు చేయాలని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారిని, జిల్లా మంత్రి గారిని అందరిని కూడా కోరుతా ఉన్నా. ఆ విధంగా మనందరం ముందుకు పోదాం, ఇంకా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. మీ దీవెన, మీ సహకారం ఎలవేళలో ఉండాలని కోరుతూ నేను విరమిస్తా ఉన్నా. నమస్కారం, జై తెలంగాణ.